ఏపూరు పాలెంలో చీరాల మండల టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. మహిళలందరూ బాగుండాలనే పసుపు కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 10,000 రూపాయలు ఇచ్చారని తెలియజేశారు. ప్రతి అవ్వాతాత బాగుండాలని పెన్షన్ 200 నుండి 2,000 రూపాయల వరకు పెంచిస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వాన్ని స్వార్థానికి వాడుకొని ఇప్పుడు వెళ్లి ప్రభుత్వంపై బురద చల్లే వ్యక్తులకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అని చెప్పి ఆర్టీసీ ప్రజల కోసము, సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ మరి ఈ రోజు 54 లక్షల మందికి మన రాష్ట్రంలో మరి 1,000 రూపాయలు పింఛను ఇస్తూ వచ్చాడు. మొన్ననే పైకెళ్ళిన 2,000 రూపాయలు చేయడం జరిగింది. మరి అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఫస్ట్ కుటుంబం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ. మన అన్నదాత సుఖీ భవాలే దాన్ని కూడా విడుదల చేశారు. అది కూడా తొందరలో ఈ రైతులకు కూడా స్కీమ్ రాబోతుంది. రైతాంగాన్ని కూడా అన్ని రంగాల్లో అందుకొని వాళ్ళని ఆదుకొని సంతోషంగా సంతృప్తికరంగా మరి రైతాంగాన్ని కూడా అందుకోవాలి, అండగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే చదువుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి యువకులు కూడా ఈరోజు మరి వారికి కూడా నిరుద్యోగ వృత్తి కింద 2,000 రూపాయలు కూడా యువకులకు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి గారు. దాదాపు లాస్ట్ మంత్ నుంచి కూడా ఈ పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఇట్లా మరి వ్యక్తి కుటుంబ వికాసం కోసం ఈరోజు ఇలాంటి 5 స్కీమ్స్ ని మరి NTR భరోసా కింద వృద్ధాప్య పింఛన్ ఈరోజు మరి వయసు అయినటువంటి వాళ్ళకి, భర్త చనిపోయినటువంటి వాళ్ళకి, వికలాంగులకు, మరి అలాగే మన చేనేత కార్మికులకు కూడా 50 సంవత్సరాల 30 వాళ్ళకి ఈరోజు 2,000 రూపాయలు పింఛన్ అందుకుంటున్నారు. చాలా మందికి రాక డబ్బు కళాకారులకు, చర్మ కళాకారులు, చర్మకారులకు దాదాపు 11.5 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన పేదరికాన్ని అరికట్టడానికి మరి మనకు అండగా ఉండడానికే ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. మరి మన నియోజకవర్గంలో అత్యధికంగా చేనేతలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, బీసీలు ఇంకా అనేక కులాలు ఉన్నాయి. మరి చేనేతను కూడా మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి దాదాపు 1,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించి మరి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ముఖ్యమంత్రి గారు చేనేతలకు ఇదివరకే మరి హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరిగింది. 15 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా మన చేనేతలకు ఇవ్వడం జరుగుతుంది. మరి పింఛన్ కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి గృహ నింపాలని కూడా మన చేనేతలకు వర్క్ షెడ్ తో పాటు ఇల్లు కూడా నిర్మించాలని చెప్పడం ఒక ఆలోచన చేశారు చేనేతలకి. కాబట్టి మన చేనేత సామాజిక వర్గాన్ని కూడా ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుంది. అవన్నీ కూడా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో. మరి యాదవులకు కూడా కార్పొరేషన్ వేశారు. ఆ యాదవ కార్పొరేషన్ కూడా మన జిల్లా నూమసాని బాలాజీ గారికి ఇవ్వడం జరిగింది. మరి యాదవులకు కూడా అనేక లోన్స్ ద్వారా వరలైనవి వాటికి ఇంజక్షన్ అయితే ఇవన్నీ కూడా ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది యాదవ సామాజిక వర్గానికి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన బీసీలను కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ.